మనం సిక్స్త్ చాప్టర్ ఇంటీజర్ చెప్పుకుంటున్నాం కదా, అవును సార్. నీకు ఇంటీజర్ అంటే ఏమైనా ఐడియా ఉందా? తెలీదు సార్. ఇంటీజర్ ఆ డెఫినేషన్ ఏమైనా చెప్పగలవా? ఏమైనా ఐడియా ఉందా? తెలీదు సార్ నాకు. అంటే ఇంటీజర్స్ అంటే ఏమీ లేదు, నంబర్సే. ఇంటీజర్స్ అంటే నంబర్సే. అంటే మీనింగ్ ఏంటి? అన్ ఇంటీజర్ ఈజ్ ఏ హోల్ నంబర్. అన్ ఇంటీజర్ ఇస్ ఏ హోల్ నంబర్ అని ఎందుకన్నాము? జీరోతో కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకే సార్. ఓకేనా? జీరోతో కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి, జీరో కూడా ఉంటుంది కాబట్టి హోల్ నంబర్ అండ్ హ్యాస్ పాజిటివ్ వాల్యూస్ అండ్ నెగటివ్ వాల్యూస్. అంటే ఇంటీజర్లు ఏముంటాయి? పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, నెగటివ్ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా? ఓకే సార్. పాజిటివ్ వాల్యూస్ నెగటివ్ వాల్యూస్ ఎలా ఉంటాయి? పాజిటివ్ వాల్యూస్ అండి. నీ నంబర్ లైన్ తెలుసు కదా నీకు. తెలుసు సార్. ఒక నంబర్ లైన్ గీసి ట్రై చేసి చూద్దాం, పాజిటివ్ వాల్యూస్ నెగటివ్ వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది. ఇదిగో ఒక నంబర్ లైన్ డ్రా చేస్తున్నాను. ఇది ఒక నంబర్ లైన్ అనుకుందాం. ఓకే, ఈ నంబర్ లైన్ మీద ఒక్కొక్క పాయింట్ పెట్టుకుంటూ వెళ్తాను. సార్ మీది డ్రాయింగ్ నాకు కనిపించట్లేదు. కనబడట్లేదా? ఓకే, షేర్ చేస్తున్నాను చూడు. ఇప్పుడు కనబడుతుందా? ఇప్పుడు కనబడుతుంది సార్. సో మనం ఒక నంబర్ లైన్ ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఇది ఒక నంబర్ లైన్. ఈ సెంటర్ పాయింట్ ని జీరో అన్నా. ఓకేనా? ఆ సెంటర్ పాయింట్ ఏంటి? జీరో. కనబడుతుంది కదా, డయాగ్రామ్ కనబడుతుంది కదా, సెంటర్ పాయింట్ జీరో. ఎప్పుడు కూడా జీరోకి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవన్నీ పాజిటివ్ వాల్యూస్. ఓకేనా? జీరోకి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవన్నీ పాజిటివ్ వాల్యూస్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవన్నీ నెగటివ్ వాల్యూస్. ఓకే సార్. తెలుసు కదా, నీకు తెలుసా తెలియదా? తెలీదు సార్ నాకు. పాజిటివ్ ఎక్కడో విన్నట్టుంది కానీ పాజిటివ్ వాల్యూస్ నెగటివ్ వాల్యూస్ ఫస్ట్ టైం వింటున్నా. అంటే జీరోకి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవన్నీ అంటే ఇవన్నీ, ఇంకో జీరో నుంచి రైట్ హ్యాండ్ సైడ్ ఇవన్నీ పాజిటివ్, ఇవన్నీ నెగటివ్. ఇది నంబర్ లైన్. ఇది ఓకేనా? అంటే మీ ఇప్పుడు ఇంటీజర్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు యాన్ ఇంటీజర్ ఈజ్ ఏ హోల్ నంబర్ విచ్ కన్సిస్ట్స్ పాజిటివ్ అండ్ నెగటివ్. అంటే పాజిటివ్ వాల్యూస్ నెగటివ్ వాల్యూస్ కంబైన్డ్ గా ఉన్నదే ఇంటీజర్ అంటే. సో ఇప్పుడు నీకు తెలిసింది కదా నీకు ఇంటీజర్ అంటే ఏంటో. తెలిసింది సార్.
సో మనం ఇప్పుడు ఏం చేద్దాము, మనం రాసుకున్న ఈ డయాగ్రామ్ ని మన నోట్స్ లో పెట్టుకుందాం. ఓకే సార్. ఇప్పుడు ఈ ఇంటీజర్ బేస్ చేసుకుని మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ మనం చేద్దాం. అంటే ఇంటీజర్ బేస్ చేసుకుని ఎడిషన్స్ ఉంటాయి, ఇంటీజర్స్ బేస్ చేసుకుని సబ్ట్రాక్షన్స్ ఉంటాయి, అదే ఇంటీజర్స్ బేస్ చేసుకుని మనము మల్టిప్లికేషన్స్ చేయొచ్చు, డివిజన్స్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. ఓకేనా? ఓకే సార్. ఏమా? ఓకే సార్. నీ వాయిస్ నాకు వినబడట్లేదు. ఓకేనా? ఓకే సార్. ఓకే, గుడ్. సరే, సో ఇప్పుడు నీకు ఇంటీజర్ అంటే నీకు అర్థం, ఒక అండర్స్టాండింగ్ వచ్చింది కదా, పాజిటివ్ వాల్యూస్ అండ్ నెగిటివ్ వాల్యూస్. నెగిటివ్ వాల్యూస్ ఎలా రాయాలి? దీన్ని ప్లస్ విఈ అంటే పాజిటివ్ అని, మైనస్ విఈ అంటే నెగిటివ్ అని మీనింగ్. ఓకే సార్. అంటే ఇంటీజర్స్ ని ఇలా డిఫైన్ చేయొచ్చు సార్. ఇంటీజర్స్ ఇస్ ఏ హోల్ నంబర్ విచ్ కంటైన్స్ ప్లస్ వాల్యూస్ అండ్ మైనస్, అంటే పాజిటివ్ వాల్యూస్ అండ్ నెగటివ్ వాల్యూస్. అలా రాక నువ్వు చెప్పినట్టుగా కూడా రాసుకోవచ్చు. ఓకే సార్. ఓకేనా? ఇప్పుడు నీకు ఇంటీజర్ అంటే ఒక అండర్స్టాండింగ్ వచ్చింది కదా. వచ్చింది సార్. సరే,